హలో అండి, నేను మీ మధుకరి అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా. ఈరోజు రెసిపీ నేమ్ ఏమిటంటే లాలీపప్స్. లాలీపప్స్ ఎంత బాగుంటాయో ఎవరైనా ఇష్టపడతారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు కిలో లాలీపప్స్ తీసుకున్నాను. తీసుకుంటే 29 వచ్చినాయి. లాలీపప్స్ కడుక్కున్నప్పుడు కండ కింద జారిపోతుంది. ఆ జారిపోయిన కండను ఇలా పిండుకుని పైకి పెట్టుకోవాలి, ఫ్లవర్లా పెట్టుకోవాలి. అలా పిండితే చికెన్లో ఉన్న వాటర్ ఫ్లవర్లో ఉన్నది వచ్చేస్తుంది అనమాట. లాలీపప్లో ఉన్న వాటర్ అంతా ఇలా గుప్పుడుతో పిండుకుని తర్వాత ఇలా ఫ్లవర్లా ఒత్తుకుని విడదీసుకుని పైకి పెట్టుకోవాలి. పైకి గెంటుకుని అలాగా ఫ్లవర్ లాగా మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకున్నాను. 2 స్పూన్లు కారం వేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. 1 కిలో చికెన్కి ఇది. 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ఏమో సోంపు పౌడర్ వేయండి. భలే ఉంటుంది, అరుగుతుంది కూడా. తిన్నది అరగాలంటే సోంపు పౌడర్ వేయాలి, టేస్ట్ మారుతుంది. మనకు టేస్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. 1 స్పూను చికెన్ మసాలా వేసాను. సిజ్వాన్ సాస్ అండి, సిజ్వాన్ సాస్ వేసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ వరకే వేసాను. 1/2 స్పూను సోయా సాస్ వేయాలి. ఇంతే నానమ్మ మసాలా, ఇంతకు మించి ఏమీ వేయను. ఒక్కసారి కలిపేసుకుని తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్లు పెరుగు వేసుకుంటే బాగుంటుంది. లాలీపప్ భలే జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతుంది పెరుగు వేయడంలో. ఇలాగా కొంచెం పెరుగు వేసి మళ్ళీ కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకుని లాలీపప్స్ పక్కన పెట్టేసుకుని అన్నీ ఇలా ఫ్లవర్లా అతుకుని మళ్ళీని ఓ పక్కకు పెట్టుకోవాలన్నమాట. లోపలికి ఇలా విడదీసి చేతితోటి పువ్వు రేఖరేఖకి అందేటట్టు లాలీపప్కి లోపలికి అంతా చేరేటట్టు ఫింగర్తోటి 5వ వేలుతోటి బాగా జరుపుకోవాలి. ఇలా జరుపుకుని పాంకుంటే మొత్తం అంతా లాలీపప్కి మసాలా పడుతుందన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే పట్టించుకోవాలండి. ఈ మసాలా పట్టించడమే పని తప్ప తర్వాత ఏమీ ఉండదు. చాలా ఈజీ రెసిపీ అండి, ట్రై చేయండి. మీరు ఎవరన్నా ట్రై చేసుకుంటే కనుక నానమ్మకి ఫీడ్బ్యాక్ ద్వారా తెలియపరచండి. నానమ్మ వంటలన్నీ చాలా తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మీతో మాట్లాడితే మొత్తం లాలీపప్స్ అన్నీ కూడా ఇలాగా మసాలా పట్టించేసాను. ఇంకొంచెం మసాలా ముద్ద ఉంటే ఇలా పైన పెట్టి మొత్తం అన్నీ అలా స్లోగా కలిపేయాలన్నమాట. కలిపేసి 1/2 అవర్ ప్లేటు మూత పెట్టేసి మనం పక్కన పెట్టేద్దాం. మసాలా పడుతుందన్నమాట అలా పెట్టడం వల్ల. తర్వాత 1/2 అవర్ పోయిన తర్వాత తీసి మూత తీసి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని 1 స్పూను మైదా వేయాలి. వేసేసి ఇంకేమీ వేయక్కర్లేదు. కొంచెం ఫుడ్ కలరు ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే మాత్రమే వేసుకోండి. నేను కొంచెం అట్రాక్షన్గా ఉంటుందని, కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మీకు నచ్చితే మాత్రం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి లాలీపప్స్. ఇలా చేసుకుని కొంచెం పప్పుచారు కాసుకుని పక్కన పెట్టేసుకుని తింటే భలే ఉంటుందండి. ఇలాగా కార్న్ఫ్లోరు మైదా పిండి లాలీపప్స్కి ఇలా పై పైన అప్లై చేస్తే మసాలాకి అది కరెక్ట్గా సరిపోతుంది పడితేను. ఇలా చేసి చూడండి, చాలా సింపుల్ రెసిపీ, అద్భుతంగా ఉంటాయి లాలీపప్స్. పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టి ఆయిల్ పోసుకున్నాను. పోసుకుని మనం బాగా మూకుట్లో ఆయిల్ ఎక్కువ కాగకూడదు. బాగా కాగిపోతే లాలీపప్లు మాడిపోతాయి అన్నమాట. కొంచెం కాగిన తర్వాత ఇలా లాలీపప్స్ మూకుట్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒకవేళ మూకుడికి అంటుకుంటుందేమో అని చూసుకుని, అంటుకుంటే కనుక ఇలా పైకి తీసుకుని ఒకసారి వదిలేస్తే లాలీపప్స్ ఇంకా అంటుకోవన్నమాట. అంతేనండి, 1 నిమిషం 2 నిమిషాలు కదపకూడదు లాలీపప్స్ వేసాక. తర్వాత ఇలా ఎర్రగా ఏగిన తర్వాత చూసుకుని తీసేయాలి. నాకు ఇలాగా 2 నుంచి 3 నిమిషాలు పట్టింది ఒక ట్రిప్ ఆగడానికి. ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకుని వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి, ఇలా చేసి చూడండి. అప్పుడప్పుడు మనకి మసాలాలు కూరలు అయ్యి తినడం బోరు అనిపిస్తే 1 పప్పు వండేసుకుని పప్పుచారు కాసుకుని పక్కన పెట్టేసుకుని టమాటా రసం కానీ కాసుకుని పక్కన పెట్టుకుని లాలీపప్పు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో, కడుపుకి హాయిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి, ట్రై చేయండి.
కొత్తగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా నానమ్మ వంటలు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి. పెద్దగా మసాలాలు అవి వెయ్యను, ఈజీగా రెసిపీ చేస్తాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ట్రై చేస్తేనే అర్థమవుతుంది కదా. ఇంతేనండి, ఇలా వేయించేసుకోవడమే. మీతో కబుర్లు చెప్తా మొత్తం లాలీపాప్స్ అన్నీ వేయించుకుంటున్నాను. మనకి సాయంకాలం కావాలనుకుంటే ఓ 10 లాలీపాప్స్ పక్కన పెట్టేసుకుంటే సాయంత్రం పూట వేయించుకోవచ్చు అన్నమాట. ఇలా వేయించేసుకుని పక్కకు తీసుకుని మనకి అల్యూమినియం కవర్ కాయిల్ కవర్ వస్తుంది కదా, ఆ కాయిల్ కవర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలాగా లాలీపాప్స్కి చుత్తని అంటీ ఇలా తగిలించేసుకుని పెట్టుకుంటే మనకు తినడానికి కూడా హోటల్ ఫీలింగ్ వస్తుంది, తినడానికి కూడా చేతికి అంటుకోదు ఆయిల్, అది బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నేను ఉన్నవి తర్వాత వేయిస్తానని అక్కడ పెట్టుకున్నాను. ముందు పిల్లలకు సర్వ్ చేసేసుకుంటే టైం అయిపోతుంది భోజనానికి అని. మీకు పచ్చివి చూపెడతారని ప్లేట్లో పేర్చాను, ఇలా వేయించినవి వేరే ప్లేట్లో పెట్టాను. చూడండి, ఇలా పెట్టుకుని మనం ఎప్పుడు పెడితే అప్పుడే వేయించుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు ఉన్నా కూడా అలాగే ఉంటాయి. మనం ఎప్పుడు 2 వేయించుకోవాలంటే అప్పటికప్పుడు 2 కూడా వేయించుకోవచ్చు అండి, అప్పటికప్పుడే వేయించుకోవచ్చు అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే. నచ్చిందా? నచ్చితే కనుక నానమ్మకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు ట్రై చేయండి. పిల్లలకి చక్కగా ఇలా వేయించేసి కొంచెం పప్పు వేసి అన్నం కలిపేసి పెట్టేసి 4 పక్కన పెట్టేసామనుకోండి, మళ్ళీ మాట్లాడకుండా ఎంత చక్కగా తినేస్తారో. అసలు ఎక్కడా కారం అనిపించదు, పొట్టకి హాయిగా ఉంటుంది కొంచెం పప్పు వేసి. మీకు అందరికీ ఎవరికైనా నచ్చితే కనుక నానమ్మకి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది చూడండి, ఎంత బాగుందో. మీరు అసలు ఇలా చేస్తూ చూడండి, లోపల జ్యూసి జ్యూసీగా పైన క్రిస్పీ క్రిస్పీగా అబ్బాలే ఉంటుందండి. తింటుంటే లాలీపప్పు చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేస్తారనుకుంటున్నాను. నానమ్మ చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి. ఇట్లు మీ నానమ్మ.